హాయ్ అండి, నేను ఈరోజు ఇంట్లో ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే బనానా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేగినాక నేను ఎండు ద్రాక్ష వేసుకున్నాను. మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఎండు ద్రాక్ష బాగా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అదే మిగిలిన నెయ్యిలో నేను 3/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను, అది బొంబాయి రవ్వ. ఒక సింప్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి, మాడిపోకోకుండా. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా వేయింపుకున్న రవ్వలోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకోవాలండి. నేను 3/4 కప్పు తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పుల వాటర్ వేసుకున్నాను. అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలోనే నేను ఈ క్వాంటిటీకి, అదే 3/4 కప్పు రవ్వకి, నేను 2 బనానాస్ పేస్ట్ చేసుకున్నానండి. ఆ గ్రైండ్ చేసుకున్న బనానా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 3 ఇలాచీలు కొంచెం నలుపుకొని వేసుకున్నానండి. అలా వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని 5 to 10 మినిట్స్ మళ్ళీ ఉడికించుకున్నాక మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలండి. స్వీట్ తినేవాళ్ళేమో 1/3 కప్పుకి 1/4 కప్పు షుగర్ వేసుకోవచ్చు. కొంచెం మైల్డ్గా తింటాము అనేవాళ్ళేమో కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు అండి. ఎందుకంటే బనానాస్ వేసుకున్నాం కాబట్టి 1-2 టేబుల్ స్పూన్ అంత తగ్గించుకున్న మనకి స్వీట్ సరిపోతుంది. అలా వేసుకొని బాగా కలుపుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలా వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో మనం ఏంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ బనానా రవ్వ కేసరి రెడీ అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.